నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో శాస్త్రోక్తంగా పోయిలాళ్వార్ తిరుమంజనం. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, సూర్య దేవాలయాల్లో ఆలయ శుద్ధి. తిరుమలలో వైభవంగా రథసప్తమి నిర్వహణకు ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ ఈఓ సూచనలు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో వెల్లువెరిసిన భక్తి చైతన్యం. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి చెందిన పర్వదినం తిరుమలలో అంగరంగ వైభవంగా జరిగే సూర్య జయంతి ఉత్సవం విశేష కథనం. సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడి స్వరూపం ఆదిత్యుడు. సూర్యభగవానుడి దర్శనం ఆరోగ్యదాయకం. ప్రత్యేక కథనం. శ్రీహరి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 24న రథసప్తమిని పురస్కరించుకుని సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని కోయిలాళ్వార్ తిరుమంజనం పేరిట శుద్ధి చేశారు. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను కలగలిపిన లేపనంతో అమ్మవారి ఆలయ గోడలు, మహద్వారం, గర్భాలయం, పూజా సామాగ్రిని ఆలయ అధికారులు, అర్చకులు శుద్ధి చేశారు. అదేవిధంగా తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. రథసప్తమి వేడుకలకు ఆదిత్యుని ఆలయాన్ని సుగంధ భరిత ద్రవ్యాలతో శుద్ధి చేశారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాఘమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ఉదయాత్పూర్వమే పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు ఆలయ ఆవరణలో పొంగళ్లు వండి అమ్మవారికి నివేదించారు. దీపాలు వెలిగించి గ్రామదేవతకు మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ పొల భాస్కర్తో పాటు టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈఓ పలు సూచనలు చేశారు. తిరుమల, తిరుపతులతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేయాలని ఈఓ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఈ నెల 24న రథసప్తమి పర్వదినాన తిరుమలలో జరిగే వాహన సేవలలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, సకాలంలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, కాఫీ, తేనీరు, చిన్నారులకు పాలు అందేలా ఏర్పాట్లు చేయాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ తిరుమల, తిరుపతితో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఈ నెల 24న రథసప్తమి పర్వదినాన తిరుమలలో జరిగే వాహన సేవలలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, సకాలంలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, కాఫీ, తేనీరు, చిన్నారులకు పాలు అందేలా ఏర్పాట్లు చేయాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల, తిరుపతులలో సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. మార్చి 2వ వారం నుంచి భక్తులకు సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానాన్ని పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి తేనున్నట్లు తెలియజేశారు. భక్తులకు శీఘ్రంగా టోకెన్ను జారీ చేసేలా కౌంటర్లలో చర్యలు తీసుకోవాలని, అలాగే తిరుపతిలోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలలో ఏ సమయాలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందో గుర్తించి అందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాలలో టోకెన్ల జారీ కౌంటర్లను వేగంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
DFMD స్కానర్లు, సిసి కెమెరాలు, వీడియో వాల్స్ తదితర భద్రతా పరికరాలను సమకూర్చుకునే ప్రక్రియను ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని సిబిఎన్ఎస్ఓకు సూచించారు. తిరుమలలో వివిధ ప్రాంతాలను భక్తులు సులువుగా గుర్తించేలా ఒకే రీతిలో వివిధ భాషలలో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి నిలయం ఇర వైకుంఠం తిరుమల క్షేత్రం రథసప్తమి పర్వదినానికి సర్వాంగ శోభితంగా ముస్తాబవుతోంది. ఈ నెల 24వ తేదీన ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలుచుకునే రథసప్తమి నాడు మలయప్ప స్వామివారు సప్త వాహనాలపై తిరుమల మాడవీధిలో విహరిస్తూ భక్తకోటికి అభయ ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా తిరుమల నలుమూలల టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలతో ఇంజనీరింగ్ విభాగం వారు ప్రత్యేక శ్రద్దతో శరవేగంగా సన్నాహాలు చేస్తున్నారు. శ్రీవారి ఆలయం ముందు అదేవిధంగా మాడవీధులలో రకరకాల రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు. ఇక అశేషంగా విచ్చేసే భక్తకోటి మలయప్ప స్వామి వారి వాహన సేవలను వీక్షించడానికి వీలుగా గ్యాలరీలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, పలు కూడళ్లలో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. గొల్ల మండపం వద్ద ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్తో పాటు మొత్తం 18 స్క్రీన్లను తిరుమలలో ఏర్పాటు చేశారు. అలాగే అధిక సంఖ్యలో రథసప్తమికి విచ్చేసే భక్తులకు అవసరమైన మౌలిక వసతులతో పాటు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ కోసం విస్తృత సౌకర్యాలను సమకూర్చారు. తిరుపతిలోని ప్రసిద్ధ శైవక్షేత్రం కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల ఉంజల్ సేవ సోమవారం సాయంత్రం రమణీయంగా జరిగింది. ప్రతి సోమవారం స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణంలో ఉంజల్ సేవ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా కొలువుదీరిన స్వామి అమ్మవార్లను అర్చకులు ఉంజల్ మండపంలో కొలువుదీర్చి వేదం, నాదం, గానం సహితంగా ఉంజల్ సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా భాసెల్లుతున్న శ్రీకాళహస్తిలో శివపర్వతుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ఆవరణలో శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవిని, శ్రీ వాయులింగేశ్వర స్వామివారిని కొలువుదీర్చి పూలమాలలతో చూడముచ్చటగా అలంకరించారు. కలశస్థాపన, కలశ పూజ, గణపతి పూజ తదితర కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపర్వతుల కళ్యాణాన్ని జరిపారు. తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో ప్రసిద్ద పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం ఆధ్యాత్మిక చైతన్యంతో వెల్లివెరిసింది. వసంత పంచమిని పురస్కరించుకుని చదువుల తల్లి ఆశీస్సులు అందుకోవడానికి భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనార్థం బారులు తీరారు. దీంతో క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. పలువురు భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని జరుపుకున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మాఘమాసాన సర్వజనుల హితాన్ని కోరుతూ నిర్వహించిన సుదర్శన హోమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తొలుత స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి సుందరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. తరువాత సుదర్శన హోమం జరిపారు. అలాగే అనంతపురం జిల్లా పామిడి మండలం అనుపల్లి అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీ సుంకులాంబాదేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలను నేత్రపర్వంగా నిర్వహించారు. 15వ శతాబ్దంలో ఈ పుణ్య ప్రదేశంలో అమ్మవారు స్వయంభూగా వెలిసారని ప్రతీతి. ఈ నేపథ్యంలో వసంత పంచమిని పురస్కరించుకుని అమ్మవారికి మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆభరణాలు, వర్ణమయ పుష్పాలతో చల్లని తల్లిని అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ఆవరణలోని శివపార్వతులు, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి వార్లను సేవించి పునీతులయ్యారు. విశాఖ మధురవాడలో కొలువైన శ్రీ పరమేశ్వర స్వామివారి దేవాలయంలో మాఘమాసం సందర్భంగా అభిషేకోత్సవం జరిగింది. విశాలమైన ఆవరణలో శిల్పశోభితంగా కనువిందు చేస్తున్న ఈ ఆలయంలో మాసోత్సవాలను విశేషంగా జరుపుతారు. ఈ సందర్భంగా శంకరునికి పంచామృతాలతో అభిషేకం చేసి నాగాభరణంతో అలంకరించి హారతులిచ్చారు. ఇక విశాఖ ఆరిలోవ పెదగదిలో నెలవైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. పని పరివేష్టితుడైన పరమశివుడికి పంచామృతాలతో అభిషేకం చేసి బిల్వ దళాలతో అర్చించారు. భక్తులు స్వామివారిని సుగంధ ద్రవ్యాలలో దర్శించుకుని నందీశ్వరుని వద్ద దీపాలు వెలిగించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే విశాఖపట్నం కొమ్మాదిలో కొలువైన శ్రీ వైసఘేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం చేశారు. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
Mahabub Nagajila Kendram Lok Kuluvaina, Sri Panchamukha Anjane Swami Vari Alayamlo, Padnalgava Vashika Brahmotsavalu, Vedukaga Praram Hamayai, Isantar Bhanga Alaya Avaranalo, Palukratulanu, Visheshanga Jarparu, Kalasa Sthapana, Kalasa Puja, Punya Havachanam, Taitara Kratulanu Jarpi, Utsavalaku, Ankura Panachesaro, Isantar Bhanga Upalayamlo, Alarutuna Paramasuriki, Panchamurtalato, Abhishekam Chesi, Haratulu Samar Pincharo. Radha Saptami, Sakshatu, Pratiksha Narayanudu, Iyananta Viswaniki, Velugunandistu, Avir Bhavinchina Roju, Prana Pradataga, Pujalandukuni, Adityudini, Sevinchadaniki, Anuvaina Punya Samayam, Intati, Visishtatanu Santam Cheskunna Surya Jayanti Roju, Vaikuntha Narayanudi Darsanam, Marinta Subhakaram, Anduke, Radha Saptamiki, Sapta Vahanalo Viharinche, Saptagirisudi Vaibhavanni, Pratikshanga Tilakinchenduku, Bhaktulu, Veladiga, Tirumala Kshetraniki Vichestaru, Tirumalaku Raleni Asesha Bhaktakoti, Sri Venkateswara Bhakti Channel, Pratiksha Prasaram Dwara, Swami Vari, Vahana Sevalanu Vikshinche, Saulabhyanni, Tirumala Tirupati Devasthanam Kalpinchindi, Sandar Bhanga, Radha Saptami Roju, Tirumalalo, Deva Devudiki Jarige, Vahana Sevala Visheshalu, Meekosam. Samasta Lokalaku Velukunistu, Sakala Characharalaku, Chaitanyani Prasadinche, Pratiksha Bhagavanudu, Surya Narayanudu, Aa Swami Avibhavinchina. Magasuddha Saptami Rojanu, Surya Jayantiga, Radha Saptamiga Vyavaharistaru, Kaliyuga Vaikunthamaina Tirumalalo, Surya Bhagavanudi Jayanti, Radha Saptamini Puraskarinchukoni, Visheshanga Utsavalanu Nirvahinchadam, Sampradayanga Vastondi, Radha Saptami Parvatinana, Suryodayam Modalukoni, Ratri Chandrodayam Varaku, Yedu Vahanalalo Tirumalesudu, Alaya Madavidhullo Ooregutu, Bhaktulaku Abhayapradanam Chestaru. Vokko Vahanam Pai Sri Malayappaswami Vaibhavam Manoharam Srivari Rupam Nayanandakaram Vokko Vahanamlo Vokko Alankaramlo Bhasille Brahmanda Nayakudi Divya Mangala Rupani Darsinchadaniki Bhaktulu Veladiga Tirumalaku Taralivastaru Anduvalle Tirumalalo Jarige Radha Saptamini Okkaroju Brahmotsavanga Abhivarnistaru Padi Rojula Patu Nava Navonmeshanga Tirumala Kshetramlo Jarige Srivari Brahmotsavalalo Palgunaleni Bhaktulu Radha Saptami Roju Jarige Vahana Sevalanu Tilakiste Brahmotsavalanu Purtiga Darsinchina Falitam Siddhistundani Puranokti Radha Saptami Rojana Swamivari Utsava Vaibhavanni Darsinchinatlaite Navagraha Doshalu Tolagi Korikalu Siddhistayani Shastra Vachanam Tirumalalo Radha Saptami Roju Toluta Surya Prabha Vahana Sevato Vahana Sevalu Prarambhamavutayi Sri Malayappa Swami సూర్యోదయానికి ముందే ఆలయం నుంచి బయలుదేరి వాయువ్య మూలలో శోభాయమానంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద సూర్యనారాయణుడి కోసం వేచి ఉండటం సంప్రదాయం సప్త అశ్వాలతో బంగారు సూర్యప్రభ వాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భానుడు తన లేలేత కిరణాలతో అభిషేకించే మనోహర దృశ్యం వీక్షించిన భక్తులకు ఓ మధురానుభూతి అనంతరం శ్రీ మలయప్ప స్వామికి చిన్నశేష వాహన సేవను వైభవంగా నిర్వహిస్తారు ఐదు తలల శేషుడిపై ఊరేగుతున్న స్వామివారిని దర్శిస్తే నాగదోషాలు పరిహారమై వివాహం సంతానం సిద్ధిస్తాయి చిన్నశేష వాహన సేవ తరువాత శ్రీ మలయప్ప స్వామి వజ్ర వైడూర్యాలు శంఖుచక్రాలు పుష్పమాలికలతో గరుడ వాహనంపై కొలువుదీరి భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తారు స్వామి గరుడ సేవ దర్శనంతో కష్టాలు తొలగి ఉన్నత అభివృద్ధి కలుగుతుంది ఆ తరువాత కలియుగ దైవం శ్రీనివాసుడికి హనుమంత వాహన సేవను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు శ్రీవారు కోదంట ధనుర్బాణాలు ధరించి వెంకటాద్రి రాముడిగా వేంచేసే హనుమంత వాహన సేవ వీక్షణం మోక్షదాయకం మధ్యాహ్న సమయంలో శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్వామి పుష్కరిణిలో చక్ర స్నానాన్ని వైఖానస ఆకమోక్తంగా నిర్వహిస్తారు ఈ చక్ర స్నానం సమయాన పుష్కరిణి స్నానం వల్ల శత్రుభయం తొలగి ధైర్య సాహసాలు మెండుగా లభిస్తాయి ఇక ఐదో వాహనంగా సప్తగిరీసుడికి బంగారు కల్పవృక్ష వాహన సేవ నయన మనోహరంగా జరుగుతుంది కామితార్థ ప్రదాయుడు శ్రీదేవి భూదేవి సమేతంగా కల్పవృక్ష వాహన సేవలో భక్తులను కరుణించే అపురూప ఘట్టం అతి సుందరం ఆపై సర్వాంతర్యామి ఉభయ దేవేరులతో సర్వభూపాల వాహనంపై కొలువుదీరి ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేస్తారు సర్వభూపాల వాహన సేవను వీక్షిస్తే సర్వాభిష్టాలు నెరవేరుతాయి రథసప్తమి రోజు రాత్రి చంద్రోదయ వేళ చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతారు చంద్రుడు మనస్సుకు అధిపతి
అందుకే చంద్రప్రభ వాహనంపై చిరు దరహాసంతో విహరించే శ్రీనివాసుణ్ణి దర్శిస్తే మనశ్శాంతి లభిస్తుంది, జీవితం ఆనందదాయకమవుతుంది. ఇలా నవగ్రహాధిపతైన సూర్యుడి జయంతిని పురస్కరించుకుని రథసప్తమి శుభవేళ సప్తగిరిలో సంతరించడం, సప్తగిరీశుణ్ణి దర్శించడం అనంత ఫలప్రదం, అనంత ఐశ్వర్యప్రదం, సర్వార్థ ఆయురారోగ్య సిద్ధిదాయకం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో రుద్రాభిషేకోత్సవం ఘనంగా జరిగింది. సేవాభారతి శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో మాఘమాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రుద్రాభిషేకం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి శివలింగానికి వివిధ ద్రవ్యాలతో నమక చమక సహితంగా రుద్రాభిషేకం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి ఆశీస్సులు అందుకునే భక్తులు చిన్నారులతో ఆలయం నిండిపోయింది. వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలమే పంచామృతాలతో అభిషేకం చేశారు. వివిధ రకాల ఆభరణాలు పూలమాలలతో అమ్మవారిని అలంకరించి నివేదనలు సమర్పించారు. ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి లోక కళ్యాణార్థం హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని జరుపుకున్నారు. విశాఖపట్నం డైరీ ఫారం సమీపంలో నెలవైన శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో పరమశివుడికి అభిషేకం జరిగింది. మాఘమాసాన్ని పురస్కరించుకుని అభిషేక ప్రియుడైన స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆపై లింగాష్టకాలను పారాయణం చేస్తూ పుష్పార్చన జరిపి హారతులిచ్చారు. మహబూబ్నగర్ జిల్లాలో పేదల తిరుపతిగా ప్రసిద్ది చెందిన మన్నెంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 27వ తేదీ నుంచి ఘనంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వాహన సేవల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు వార్షిక బ్రహ్మోత్సవ గోడపత్రికను ఆవిష్కరించారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకాకుళంలోని శ్రీ విజయదుర్గమ్మ ఆలయంలో లక్ష చామంతి పూల అర్చన నేత్రపర్వంగా జరిగింది. వసంత పంచమి సందర్భంగా విజయదుర్గమ్మ జ్ఞాన సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత అమ్మవారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేసిన అర్చకులు సరస్వతీదేవి అలంకారంలో కొలువుదీర్చి సహస్రనామాలను పారాయణం చేస్తూ లక్ష చామంతి పూలతో అర్చించారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధి విద్యార్థిని విద్యార్థులు చిన్నారులతో నిండిపోయింది. చిన్నారులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. విశ్వమండలంలో సూర్యమండలాధిపతి సాక్షాత్తు శ్రీమన్ నారాయణ స్వరూపమైన భాస్కరుడు, సాక్షాత్తు ఆంజనేయుడికి గురువుగా రఘుకులోత్తముడిగా నీరాజనాలందుకున్న ఆదిత్యుడు ఈ జగత్తుకు ప్రాణ చైతన్యాన్ని అందించే ఆరోగ్య ప్రదాత. సహస్ర కిరణ సమన్విత స్వరూపుడైన సూర్యనారాయణుడిని మనసారా సకల లోకాలు ఆరాధించే పర్వదినమే రథసప్తమి. సూర్య జయంతిగా పిలుచుకునే ఈ రథసప్తమి విశేషాలతో పాటు ప్రత్యక్ష నారాయణుడి వైభవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకుందాం. ఆరోగ్య ప్రదాత ఆశీస్సులు నిండుగా మెండుగా అందుకుందాం. ఆరోగ్యం భాస్కరాది చేత్ అని ఆదియోక్తి.
అంటే ఆరోగ్యం సూర్య భగవానుని ద్వారా పొందాలని శాస్త్రవచనం. సూర్యుడు జగత్తుకు కన్ను, సూర్యకాంతియే అన్ని కాంతులకు మూలం. జగచ్చక్షువు, లోకబాంధవుడు, ఆదిత్యుడు, పద్మబాంధవుడు, మార్తాండుడు, భాస్కరుడు, భానుడు ఇలా ఎన్నెన్నో నామాలతో భాసిల్లుతున్న ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడు సప్తాశ్వాల రథంపై ముందుకు సాగుతూ అహర్నిశాత్మకమైన దిన ప్రమాణంతో కాలచక్రాన్ని సక్రమంగా పరిభ్రమింపజేస్తున్న నవగ్రహాధిపతి సూర్య భగవానుడు. తం సూర్యం ప్రణమామ్యహం అంటూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తే చాలు, ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదిస్తాడు ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడు. త్రిమూర్త్యాత్మక పరమాత్ముడైన భాస్కరుడు సూర్యరశ్మితో సకల చరాచర జీవకోటికి జీవ చైతన్యాన్ని ప్రసాదిస్తాడు. సూర్య భగవాను ఉపాసనతో పాండవులు అక్షయ పాత్రను వరంగా పొందారు. అరణ్యవాస సమయంలో ఎలాంటి కొరత లేకుండా ఆహారాన్ని పొందే వరం ఇమ్మని ధర్మరాజు సూర్య భగవాన్ని ఉపాసన చేశాడట. ప్రీతి చెందిన సూర్య భగవానుడు పాండవులకు అక్షయ పాత్రను ప్రసాదించినట్లు ప్రతీతి. అంతేకాదు, రామభక్తుడైన శ్రీ ఆంజనేయుని గురువు కూడా సాక్షాత్తు సూర్య భగవానుడే. బాల్యంలో ఆంజనేయ స్వామి అగ్నిగోళంగా వెలుగుతున్న సూర్యుణ్ణి చూసి ఫలం అనుకుని మింగడానికి ప్రయత్నించడంతో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుని కొట్టగా దవడలు సొట్టబోయి హనుమగా పేరొందినట్లు పురాణ కథనం. ఈ క్రమంలోనే ఆంజనేయుడి తండ్రి వాయుదేవుడి వినతి మేరకు హనుమంతుడి బుద్ధికుశలతకు ముచ్చటపడిన సూర్య భగవానుడు తన సారథ్యంలోనే పవన నందనుడికి సకల విద్యలను శాస్త్రాలను ఉపదేశించడానికి అంగీకరిస్తాడు. ఈ క్రమంలోనే ఆంజనేయుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అన్న చందంగా ఉదయాద్రిపై ఒక కాలు, అస్తాద్రిపై మరో కాలు మోపి సూర్యగమనాన్ని అనుసరిస్తూ విద్యను అభ్యసించడానికి ఉపయుక్తుడవుతాడు. ఆంజనేయుడి గురుభక్తికి సంతసించిన సూర్యుడు సంగీతాది నవ వ్యాకరణాలను నేర్పించాడని పురాణోక్తి. ఇక రాజవంశాలలో సూర్యవంశం మొదటిది. సద్గుణ సంపన్నుడు శ్రీరామచంద్రమూర్తి సూర్యవంశ సంజాతుడు. నిత్యం సూర్యారాధన చేసేవాడు. ఆదిత్య హృదయ పఠనంతో రావణ సంహారం చేశాడని ప్రతీతి. సూర్యుడు నమస్కార ప్రియుడు కనుకనే సూర్య నమస్కారాలతో ప్రత్యక్ష నారాయణుణ్ణి సేవించడం సనాతన భారతీయ సంప్రదాయం. జ్యోతిషాం రవి రంసుమాన్, ప్రకాశిస్తున్న పరంజ్యోతుల్లో సూర్యుణ్ణి నేనే అంటూ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఉద్బోధించాడు. విశ్వంలో ఉన్న ద్వాదశాదిత్య మండలాలలో సూర్యమండల మధ్యవర్తి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు. ఆ దివ్య తేజోమయుడి గమనం ప్రారంభమయ్యే పుణ్యకాలం ఉత్తరాయణం. ఉత్తరాయణం మకర సంక్రాంతితో ప్రారంభమైన మాఘశుద్ధ సప్తమి అంటే రథసప్తమి పర్వదినం నుంచి సూర్యుడు పూర్తిగా ఉత్తర దిశగా పయనిస్తాడు. ఉత్తరమనే పదానికి జీవుల్ని ఊర్ధ్వముఖుల్ని చేసి తరింపజేసేది అనే ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది. అందుకే రథసప్తమి పర్వదినాన ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవాను ఆరాధించడం సంప్రదాయం. సూర్యుడు జ్యోతిష శాస్త్ర ప్రకారం నేత్రకారకుడు. అందుకే కంటి చూపుతో ఆరోగ్య ప్రదాతగా సూర్యుణ్ణి మనం పూజిస్తాం. ఇక సూర్య నమస్కారాలకు భారతీయ వేద శాస్త్రాలు ఎనలేని ప్రాధాన్యత కల్పించాయి. సృష్టిని నడిపించే కాంతి స్వరూపుడు కనుకనే సూర్యుడికి సవిత అనే పేరు కూడా ఉంది. గాయత్రి మంత్రం సూర్య తేజస్సుకు సంబంధించినదే. సంధ్యావందనంతో గాయత్రి మంత్రం జపించేవారు సూర్యుడికి అర్ఘ్యం విడిచి ప్రణమిల్లుతారు. మనం త్రికాలాలలో సూర్యుడికి నమస్కారం చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతాయి. సూర్య నమస్కారాలతో పాటు సూర్య మంత్రోపాసన, సూర్య స్తోత్ర పారాయణం, అరుణమంత్ర పారాయణం, ఆదిత్య హృదయ పఠనం మానవాళికి జ్ఞానబోధతో పాటు ఆధ్యాత్మిక చింతనను వృద్ధి చేస్తాయి. పురాణాల ప్రకారం సూర్యుణ్ణి ఆరాధించి ఎందరో భాగవతోత్తములు విజయపథాన పయనించిన అనేకానేక సందర్భాలు మనకు కనిపిస్తాయి. విశేషమైన రథసప్తమి పర్వదినాన సూర్యోదయం వేళలో తెల్లజిల్లోడు ఆకులను శిరస్సు, భుజాలు, మెడ, కంఠం, హృదయం, నాభిపై ఉంచుకొని
సూర్యుణ్ణి ధ్యానిస్తూ స్నానం చేస్తే శ్రేష్టం. సమస్త సృష్టికి ప్రకృతికి ప్రాణదాతగా ఉంటూ సహస్ర కిరణాలతో మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆదిత్యుణ్ణి రథసప్తమి పర్వదిన శుభవేళ మనసారా స్మరిద్దాం, నిత్యం నమస్కారంతో సేవిద్దాం, ఆ శ్రీమన్నారాయణుడి కృపకు పాత్రులమవుదాం. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం రాత్రి తబలా వాద్య విన్యాసం ఆద్యంతం సమ్మోహన భరితంగా సాగింది. పూణేకు చెందిన రామదాసు గజానన్ పల్సులే తబలా ప్రదర్శన శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 24,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 27 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 9 గంటల సమయం పడుతుంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.